హాయ్ ఫ్రెండ్స్, నాగమణి రెడ్డి ఛానల్కి వెల్కమ్. నేను నాగమణి రెడ్డిని. కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మంచి మంచి విషయాలు, హెల్తీ రెసిపీస్ అన్నీ మీకోసం చేస్తున్నాను. నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నమస్తే, నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు చాలా వెరైటీగా సండే రోజు పావుబాజీ చేశానండి. జనరల్గా ఇది ఎప్పుడో నేను మహారాష్ట్ర సిడీకి ఇప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా ఈ పావులతోటి అన్ని వెరైటీలు చేస్తూ ఉంటారు. అప్పుడు పావుబాజీ ఒకసారి తిన్నాను, ఎలా ఉంటుందో చేద్దామని మధ్యసంతో నేను మధ్యలో ఒకసారి చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. పావుబాజీలు, పావులు ఈజీగా మనకి బేకరీలో దొరుకుతాయండి. చాలా కాస్ట్ కూడా తక్కువే ఉంటాయి. ఫోర్ వచ్చి 20 రూపీసే తీసుకున్నారు. చాలా ఈజీగా మనం మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసి ఎంత చక్కగా బాజీ తయారు చేసుకోవచ్చు. అన్నీ మనం ఉండేవండి, కానీ ఎంత టేస్ట్కి వచ్చింది. ఒక్కటి మనం స్పెషల్గా కొనుక్కోవాల్సింది ఏంటి అంటే పావుబాజీ మసాలా. లేదు, మనకు పావుబాజీ మసాలా దొరకదు అనుకుంటే కొంచెం చాట్ మసాలా, అలాగే సాంబార్ పొడి పౌడర్ ఉంటుంది కదా, అవన్నీ కొన్ని కలిపి వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఆమ్చూరి పౌడర్ అన్నీ కలిపి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ పావు టేస్ట్ కరెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా పావుబాజీ మసాలా వేయాల్సిందే. అది ఒకసారి ఎప్పుడో నేను చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను. అది చాలా రోజులు వస్తుందండి, మనం ఎక్కువ చేసుకోం కదా, మనకు అంత అలవాటు ఉండదు, రోజు తినే అంత అలవాటు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడో ఏ మంత్లీ వన్సో ట్వైసో చేసుకుంటూ ఉంటాం. కాబట్టి చక్కగా తెచ్చుకొని ఈజీగా చేసేసుకోవచ్చండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి నేను చేసిన తర్వాత. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పావు బాజీలు ఎలా చేస్తున్నానో చూపిస్తాను పదండి. ఈ బాజీ తయారు చేయబోతున్నామండి. బాజీకి మన ఇంట్లో ఏమి కూరగాయ ముక్కలుంటే అవన్నీ వేసేసుకోవచ్చండి. నేను మాత్రం ఇదిగోండి టొమాటోలు వేసేస్తున్నాను. ఇవన్నీ కుక్కర్లో ఉడికించుకోవాలి. అలాగే క్యారెట్టు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్టు ఒక బంగాళదుంప అండి. అలాగే కొంచెం క్యాబేజీ, ఉల్లిపాయలు, నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, పుదీనా ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మా ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసి మన దీనిలో జస్ట్ ఎక్కువ నీళ్ళు పోయకూడదండి, కొంచెం వాటర్ పోసేసి, మనం ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం వాటర్ పోసేసి దానికి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, కావాలంటే కొంచెం పసుపు. ఇవన్నీ మనకి ఉడికించేస్తామండి. దానిలో ఉడికించిన తర్వాత దానికి ఇంకా ఏమేం కలపాలో తర్వాత కలిపేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ చక్కగా మెత్తగా అయ్యేటట్టు 4 విజిల్స్ వచ్చిన దాకా ముందు ఉడికించేసుకుందాం. పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలండి. ఇవి మనం ఫ్రోజన్ కాదు, మామూలు ఒరిజినల్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి పచ్చి బఠానీలు కూడా వేసేస్తున్నాను. ఈ బఠానీలు ఉంటేనే బాజీ చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. అందుకనే నాకు ఎప్పుడో చెయ్యాలని పావులు తెచ్చిపెట్టుకొని కూడా ఇవి దొరక్క మార్కెట్లో కూడా ఈ మధ్య లేవండి. అందుకని వెయిట్ చేసి 15 డేస్ తర్వాత ఇప్పుడు తయారు చేస్తున్నాను. కాడాలండి. ఇంకా తర్వాత ఒక్క పచ్చిమిరపకాయ, రెండైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కాటు తక్కువ, బాగా కారంగా ఉందండి, 2 పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకుందాం. ఈ ముక్కలు ఉడికిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం స్మాషర్ తోటి మొత్తం పావుకి మెత్తగా నొక్కుకోవాలన్నమాట. స్మాష్ అన్నప్పుడు ఇదంతా స్మాషర్ తోటి నేను స్మాష్ చేస్తాను. తర్వాత పావు అండి ఇలా మొత్తం స్మాష్ చేసేసాను. దీన్ని మనం ఇప్పుడు బటర్ తోటి తిరగమాట పెట్టుకొని పావు రెడీ చేసేసుకుందాం. బాజీని ఉడికించి పెట్టుకున్న బాజీని వేయించుకోవడానికి వెన్న వేసుకుంటున్నామండి. కొంచెం ఈ వెన్న కొంచెం కరిగాక, కొంచెం కరిగేదాకా వేగించేసుకుందాం. చూసారా, ఇది బటర్తో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లో తయారు చేసుకున్న బటరే ఇది. ఏంటంటే ఒక వారం రోజులు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పైన మేగడంతా ఎంత చక్కగా ఇలాగా మనకి బటర్లాగా వచ్చేస్తుంది కదా, మిక్సీలో వేసుకోవటమో చిలుక్కోవటమో చేస్తే అదన్నమాట. ఇదో చూడండి, దానిలో కొంచెం జీలకర్ర వేస్తున్నాను.
ఇది ఎప్పుడు కూడా నెయ్యితో కానీ పెన్నతో కానీ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అవన్నీ దానిలో వేసాను కాబట్టి దీనిలో వేయటలేదండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగేటప్పుడు కొంచెం నేను కొత్తిమీర కాడలు కూడా భలే టేస్ట్ వస్తాయండి. దీనిలో కొత్తిమీర కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర విడిగా, కాడలు విడిగా, కాడలు కూడా దీనిలో వేస్తున్నాను. మనం ఉడికించుకునేటప్పుడు వేసుకున్నా కూడా ఈ కాడలను చక్కగా మెత్తగా మనం ప్యాష్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసారు కదా, ఇది కొంచెం కసూరి మేత అండి, మెత్తగా ఉంటుంది కదా, వేడి చేసుకుంటున్నాను అన్నమాట కొంచెం స్మాష్ చేసుకోవడానికి. కుక్కర్లో కసూరి మేత వేస్తేనే కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం దీనిలో పావుబాజీ మసాలా, అలాగే బాజీ తయారు చేసుకున్నాం కదా, ఈ బజార్ ఇది కూడా వేసేసుకున్నానండి. ఇదంతా వేయించేసేసాను. చూసారు కదా ఏమైనా చక్కగా వచ్చిందో పావు బాజీకి. పావులు కూడా వేయించుకున్నాం ఇప్పుడు, బాజీ అండి. దీనిలో అసలైంది ఉందండి బాజీ మసాలా, అది కొంచెం వేసేసుకుంటాం. పావు బాజీ మసాలా అని అమ్ముతారండి షాప్స్లో, అది కొంచెం తెచ్చుకున్నామంటే చాలా రోజులు ఉపయోగపడుతుంది మనకి. ఇంకా కొంతమంది చాట్ మసాలా వేసుకుంటారు, ఆమ్చూరు వేసుకుంటారు, అవి కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను మాత్రము పావుబాజీ మసాలా ఒక్కటే వేసేసానండి. ఒక్క ఉడుకు ఉడికించేద్దాం. ఇది ఆల్రెడీ ఉడికిపోయి స్మాష్ చేసిందే కాబట్టి దీన్ని అన్నీ వేసేసుకున్నాం, పసుపు ఉప్పు అవన్నీ కూడా ముందే వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకా వేసేది ఆ మసాలా ఒక్కటే వేసేసాను. చివరిలో కొంచెం ఉల్లి కాడలు వేస్తానండి. మనం ఇందాక వేపించుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు దానిలో వేసుకున్నాం కదా, కావాలంటే ఇప్పుడు కూడా ఒక రెండు పచ్చిమిరపకాయలు పచ్చి పచ్చిగా తగులుతూ బాగుంటాయి అనుకుంటే కనుక ఉడికించినప్పుడు వేసిందే కాకుండా దీనిలో కూడా కొంచెం వేసేసుకోవచ్చు. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తూ ఉంటానండి, అందువల్ల నాకు కొంచెం అటు ఇటు కొంచెం కదులుతూ ఉంటాయి. సారీ ఏమనుకోవద్దండి, ఎవరు వీడియో తీసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మనం వేయించుకున్న పసుపు మెత్తిని కూడా చక్కగా స్మాష్ చేసుకుంటున్నాను, అది కూడా వేసేస్తానండి. ఇది విడిగా ఉంటే మెత్త మెత్తగా ఉంటుందండి, మనకు స్మాష్ మనం నలుపుకోవడానికి వల్ల కాదు, అందుకని చెప్పేసి నేను స్మాష్ చేసేసాను, అది కూడా వేసేస్తున్నాను అన్నమాట. ఇంకా వేసేస్తే ఇక బాజీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది దింపేసుకొని దీనిపైన మనం పావులు కూడా వేడి చేసేసుకుందాం. పావులు వేడి చేసుకోవడానికి ఒక చిన్న సెగ మీద ఒక చక్కగా ఒక బాండి పెట్టుకో, దానిలో మనం కొంచెం వెన్న కొంచెం ఎక్కువే పట్టిద్దండి. దీనికి వెన్న వేసేసుకుంటున్నాం చూడండి, ఆ వెన్నలో కొంచెం పావుబాజీ మసాలా, అలాగే కొంచెం కారం. కారం కూడా మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. జస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఈ స్ప్రెడ్ చేసిన దానిపైన మనం పావులండి ఇలాగా కట్ అవ్వకుండా రెండు ముక్కలుగా చేసుకున్నాం, దాన్ని ఇలా పెట్టేసుకొని రెండింటినీ వేయించుకుంటామన్నమాట. చూడండి, కట్ అవ్వకుండా రెండింటిని కలిపి ఇలా పెట్టేసేసుకోండి. చిన్న సగమేదే మనం వేగిస్తామండి. ఇది చక్కగా చూసారా రెండు వైపులా వేగుతుంది, అలాగే రెండో వైపు కూడా వేయించేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొంచెం బటర్ కూడా ఇప్పుడు మనం
దీనికి కాగడానికి వేసుకోవచ్చు. చూడండి, రెండు వైపులా అలాగే మనం వేయించేసుకుంటున్నాం. విడిపోకుండా చూసుకోండి, రెండు కలిపి పెట్టుకుంటే అది మధ్యలోకి వచ్చేస్తుంది మసాలా. నాకు కొంచెం ఎక్కువ కట్ అయినట్టుంది. రెండు వైపులా చిన్న సెగ మీద మనం రెండు వేయించేసుకున్నామండి. రెండు వైపులా వేయించేసుకొని ఇలా రెండు ఇలా క్లోజ్ చేసేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక రెండు ఉన్నాయండి, అవి కూడా నేను వేయించేసుకుంటాను. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకొని ఇంతకుముందులాగానే కొంచెం వెన్నపూస, కొంచెం కారం, అలాగే కొంచెం మసాలా పొడి వేసేసుకొని, ఆల్రెడీ ఇంకా రెండు ఉన్నాయండి, అవి కూడా వేయించేసుకుంటున్నాను. పావు బాజీలు రెడీ అయిపోయినాయండి. దీన్ని కొంచెం కొత్తిమీర దానిపైన చల్లుకుంటున్నాను. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇప్పుడు ఇది మనకి పావులు రెడీ అయిపోయినాయండి, బాజీ కూడా రెడీ అయిపోయింది. ఎంచక్క మనం ఒక చిన్న బైట్ తీసుకొని దీనిలో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఒక బైట్ చేసి చెప్తాను మీకు. టేస్ట్ అనిపిస్తే మీరు కూడా ఇంకొకసారి తిని చూడండి, చేసుకొని చూడండి. బా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ పావుబాజీ కూడా. ఇది మన వైపు కాదండి, నార్త్ సైడ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఒక్కసారి చీట్ డే పెట్టుకొని వెయిట్ లాస్ వాళ్ళు కూడా ఒక్కసారి, ఇప్పుడు నాకు ఇంకా ఆగాలనిపించట్లేదు, మొత్తం తినేసేయాలనిపిస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి తయారు చేసుకొని చూడండి. నాకు ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఎంత చక్కగా వచ్చిందో అసలు తింటుంటేనండి, నేను వీడియో తీయకుండా తినేస్తే కూర్చుందామా అనిపించే అంత టేస్టీగా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఇది ముఖస్థుతి కోసమో ఇంకేదేదో ఎదురు వాళ్ళకి మీకు నమ్మ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్న మాట కాదు, నిజంగా ఎంత టేస్టీగా వచ్చినాయో. అయితే కొంచెం బటర్ ఎక్కువ వేసుకున్నాం కదా, అయినా నూనె కన్నా వెన్న నెయ్యి ఏమి హాని చెయ్యదులేండి. నూనెలు ఎక్కువ వాడే కన్నా ఇవి ఎప్పుడన్నా తింటే ఆరోగ్యానికి మంచిదే. దీనిలో ఉండేది గుడ్ కొలెస్ట్రాల్, జనరల్గా నాకు తెలిసి నెయ్యిలో ఉండేది కాబట్టి మనకు ఏం హాని చేయదు. ఎప్పుడన్నా ఒకరోజే కాబట్టి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం ఎప్పుడన్నా జస్ట్ ఫర్ పనిలాగా జస్ట్ ఫర్ చేంజ్ లాగా తినేసేయండి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్టే నాకు గ్రోతింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి.